ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆకాశమునందు రవ్యాది గ్రహాలు అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మధ్యంలో వలయాకారంగా అశ్వన్యాది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇదే సూర్యుడు నడిచే దారి సూర్యుడు నడిచే దారిలో నక్షత్రాలను పన్నెండు రాసులుగా విభజించగా మేషాది ఆకారాలు ఏర్పడ్డాయి వీటికి భూమి మీద తాము చేసే పనులతో లంక పెట్టారు ఈ పేర్లతోనే ఈనాటికి పిలుస్తున్నారు ఇది ఎలాగంటే రవి మేషంలో ఉన్నప్పుడు మేకలు ఈనేవి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎడ్లను నాగలికి కట్టి నేల దున్నేవారు ధనస్సులో ఉన్నప్పుడు వేటాడడానికి అనువైన సమయము ఈ విధంగా తాము చేసే పనులతో ముడిపెట్టుకొని రాసులను పిలుచుకునేవారు శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే రవి నడిచే మార్గంలో ఎనిమిది డిగ్రీలు ముందుకు ఎనిమిది డిగ్రీలు వెనుకకు మొత్తం కలిపి పదహారు డిగ్రీలు రాశి చక్రం వ్యాపించి ఉంటుంది విశ్వం మధ్యలో విశ్వం మధ్య రేఖకు ఇరవై మూడున్నర వంపుతో పదహారు డిగ్రీలు వెడల్పు ఉన్న చక్రమే ఈ రాశి చక్రం ఇవే మేషాది రాసులు మూడు వందల అరవైను పన్నెండు భాగాలుగా విభజించడం వల్ల ఒక్కొక్క భాగం ముప్పై డిగ్రీల పరిమాణం ఉంటుంది మన మహర్షుల అభిప్రాయంలో కేవలం ఈ పన్నెండు రాసుల ప్రభావం మాత్రమే భూమిపై పడుతోందని నిశ్చయంగా చెప్పారు అయితే ఇది పాశ్చాత్య దేశాలలో రాశి విభాగంలోని పేర్లలో కొంత తేడాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు రాసులలో ఒక క్రమంలో సర్దారు ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించినట్లు తెలిసిందే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదముల చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలను సర్దారు ఇలా ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి గురించి సవివరంగా జీవితకాల ఫలితాలను తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడగలరు వృషభ రాశి ఆకారం ఎద్దు ద్వాదశ రాశులలో ఇది రెండవది సూర్యుడు వృషభంలో సంచరించే కాలాన్ని వృషభ రాశిగా వ్యవహరిస్తారు వృషభం ఆంగ్ల మాసము రీత్యా మే మాసం సగం నుంచి జూన్ మాసం సగభాగం వరకు ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల యందు జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు రాస్య అధిపతి శుక్రుడు వృషభ రాశి కష్టపడి పనిచేసే రాతి ఘనమైన హార్డ్ వర్క్ అంటే స్థిరమైన ఆచరణాత్మక స్వభావాన్ని చూపుతుంది వృషభం ఆకారం ఎద్దును సూచిస్తుంది కనుక వృషభ రాశి వారితో ఎదుటివారు చాలా మర్యాదగా జాగ్రత్తగా ఉండాలని ఒక సలహాను అంటే ఒక సిగ్నల్ సైన్ను మనకు సూచిస్తుంది కాలపురుషుని అంగములలో వృషభము ముఖము అవుతుంది స్త్రీలింగము భూతత్వము శ్వేత వర్ణము బ్రాహ్మణ జాతి వృషభ రాశి స్వభావం స్థిర స్థిర రాశి అయినందున నిలకడగా ఉండేవారు స్థిరమైన అభిప్రాయములను కలిగి ఉంటారు వృత్తులు నివాసము మొదలగు వాటిని మార్చటానికి అంతగా ఇష్టపడరు కొత్త విషయాలను తొందరగా నమ్మరు ఉన్న చోటనే కదలకుండా జీవిస్తూ ఉన్నదానిలో సుఖంగా జీవించాలనుకుంటారు వీరిలో కొంతమందికి మూర్ఖత్వం కూడా ఉంటుంది అయితే ఏదైనా ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే వీరి సహాయం తీసుకొనుట చాలా మంచిది వృషభ రాశి భూతత్వపు రాశి కావడంతో మంచి శరీర దారుడ్యము దేహ బలాన్ని కలిగి ఉంటారు మంచి ఆలోచన పరులు ఏ పనినైనా చేయటానికి ముందు ఆ పని యొక్క మంచి చెడుల గురించి ఆలోచించి చేస్తారు ముఖ్యంగా వీరు తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి చక్కగా ఆలోచిస్తారు ఊహాజీవులు కాదు వాస్తవిక వాదులు ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దానిని వదలరు మంచి భోజన ప్రియులు బ్రాహ్మణ రాశి అయినందున వీరు అందరినీ అభిమానించే మనస్తత్వం కలిగి సహన గుణాన్ని కలిగి ప్రశాంతంగా వినయపూర్వకంగా నడుచుకుంటారు రాశ్యాధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది వీరు స్థిరమైన నిర్ణయములను కలిగి ఉంటారు వీరి వంశానుసారం వీరి పూర్వీకులు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉండును వీరికి వంశ పారంపర్య ఆస్తులు వీలునామాలు చక్కగా లాభిస్తాయి అయితే వీరికి పూర్వీకుల నుంచి లభించే ఆస్తి కన్నా ప్రచారము అధికంగా ఉంటుంది ధన సంపాదన లెక్కల విషయంలో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు చాలా నిక్కచ్చిగా ఖచ్చితముగా వ్యవహరిస్తారు ఇతరుల మాటలను విమర్శలను పెద్దగా లెక్క చేయరు అయితే వీరిని విశ్వసించి ఎటువంటి బాధ్యతనైనా అప్పచెప్పి నిశ్చింతగా ఉండవచ్చు వీరి మీద నమ్మకం ఉంచి ఏ పని అప్పచెప్పినా అది కష్టతరమైన పనైనా సరే మంచి ఫలితాలు లభిస్తాయి కనుక వీరి మీద పూర్తి నమ్మకం ఉంచి ఎటువంటి బాధ్యతలనైనా అప్పగించవచ్చు మంచి సలహాదారులుగా చక్కగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు వీరి అభిప్రాయములు స్థిరమైనవి కావటంతో వాటిని మార్చుటకు ఎవరితరము కాదు ఆనందంగా అభిమాన వాశ్చల్యాలు కలిగి స్థిరంగా ఉండుట శారీరక మానసిక దృఢత్వం కలిగి అనంతమైన విశ్వాసం కలిగి ఉండుట వృషభరాశి వారి గొప్పతనంగా చెప్పవచ్చు చక్కటి దానగుణము దయాగుణము క్షమాగుణము కలవారై ఉంటారు వీరికి నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోక క్షమించి వదిలేసే గుణాన్ని కలిగి ఉంటారు రాస్యాధిపతి శుక్రుడు కావటంచే ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు కళాఖండాలు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు అరుదైన వస్తువుల సేకరణ వీటి కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు ఖరీదైన చక్కటి వస్త్రాలను ధరించడం అంటే మక్కువ చూపిస్తారు తీయని పసందైన భోజనం తీసుకునేందుకు అధికంగా ఇష్టపడతారు వీరి కప్పజెప్పిన ఏ పని అయినా ఓపికతో కష్టపడి పనిచేసి అలసట ఎరుగని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు బాల్యము నుంచే గొప్ప శారీరక దారుడ్యాన్ని కలిగి ఉండుటచే ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవు వీరికి సున్నితమైన గొంతు ఉంటుంది కనుక వీరి గాత్రము మధురమైన పాటలు పాడేందుకు చక్కగా ఉపయోగపడును ఇందువల్ల వృషభ రాశి వారు మంచి పాఠకులుగా అంటే సింగర్స్గా ఎదిగే అవకాశము కలదు సంగీతమన్నా అభిమానము అధిక ఆసక్తిని కనబరుస్తారు ఎంతటి కష్టాలనైనా లెక్క చేయరు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడరు అదరరు బెదరరు వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది వీరు సాధించే విజయాలకు వేరొకరు కారణంగా ఇతరులు భావిస్తారు వీరి ప్రారంభ జీవితానికి మధ్య వయస్సు జీవితానికి అస్సలు సంబంధం ఉండదు అనగా వీరి బాల్యమందు కడు పేదరికంలో జన్మించినను వీరు పెద్దయ్యాక చక్కటి ధనవంతులయ్యే అవకాశం కలదు వీరి జన్మజాతకంలో రాశ్యాధిపతి శుక్రుడు బాగున్నట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు కావున వీరి జన్మ జాతకంలో శుక్రుని పరిశీలన చేసుకునుట ఎంతైనా అవసరం మనఃకారకుడైన చంద్రుడు వీరి రాశిలో ఉచ్చ స్థితిని కలిగి ఉండుట వల్ల వీరి ఆలోచన పరంగా ఆలోచనల విధానం చాలా ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండును వీరి ఆలోచనలు వీరికే కాక ఇతరులకు సమాజ శ్రేయస్సుకు చక్కగా ఉపయోగపడతాయి జన్మజాతకం రీత్యా వీరికి శని మహాదశ చక్కగా యోగించును వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడని కారణంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు జాగ్రత్తగా విన్నను వీరు అనుకున్నదే వీరి మనసుకు నచ్చిందే చివరకు చేస్తారు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనగా వృషభ రాశి వారి జీవితం మధ్య వయస్సు నుంచే అనగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉండును దృఢ సంకల్పంతో కార్యాచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించేంత వరకు సహనంతో ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మధ్య వయస్సు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అనగా వీరనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశము కలదు అధిక ధన సంపాదన స్వంత గృహాన్ని నిర్మించడం జరుగును వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పని చేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారు చేస్తారు ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుట వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు వీరికి చక్కటి మిత్రులు ప్రతిభ గల భాగస్వాములు ఉంటారు వ్యాపార విషయాలలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారములు అంటే ఫుల్ సపోర్ట్ పరిపూర్ణంగా వీరికి లభించును వీరికి సంతానం విషయంలో ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది వీరి సహచరులు వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు వీరి దగ్గర వారు స్వంత మనుషులు కుటుంబంలోని వారు వీరి విషయాలను రహస్యాలను బయట పెట్టనంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయము చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు సాధారణంగా వృషభ వారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము దృఢమైన నిర్ణయములు తీసుకొనుట వల్ల మొండి పట్టుదల అధికమవుతుంది ఇందువల్ల నష్టము చేకూరే అవకాశమున్నందున వీరు మొండి పట్టుదలను విడనాడాలి ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ వృషభ రాశి స్త్రీలకు వర్తిస్తాయి అయితే వృషభ రాశి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో వినయంతో సంగీతం సౌందర్య అలంకరణ అంటే అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ దృఢ సంకల్పంతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు మొండితనము స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి విద్య పరంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి మేనేజ్మెంట్ కోర్సులు ఇంజనీరింగ్ రసాయన శాస్త్రం జర్నలిజం ఫైర్ స్టడీస్ ఫ్యాషన్ డిజైనింగ్ కెమికల్ ఇంజనీరింగ్ శస్త్రచికిత్సలు మెడిసిన్ జోగ్రఫీ మిలిటరీ సైన్సెస్ సాహిత్యము సంగీతము కళారంగములు వ్యవసాయ సంబంధ విద్యలు కంప్యూటర్స్ ఇలా రెండు మూడు డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు ఉద్యోగపరంగా చూసినట్లయితే రంగం ఉపాధ్యాయులుగా విశ్లేషకులుగా అనలిస్టులుగా హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా సంగీత నాట్య కళాకారులుగా మోడలింగ్ ఫ్యాషన్ డిజైనర్లుగా హోటల్ జాబ్స్ క్రియేటివ్ ఫీల్డ్ ముద్రణా రంగము యానిమేషన్ సృజనాత్మక రంగాలలోను రాజకీయాల యందు వైద్య రంగంలోను ఫార్మా రంగంలోను మిలిటరీ డిపార్ట్మెంట్లోను బ్రాంచ్ మేనేజర్లుగాను జ్యోతిష్కులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు వ్యాపార పరంగా చూసినట్లయితే కళాఖండాలు పెయింటింగ్స్ యాంటిక్స్ ఫోటో స్టూడియో శిల్పాలు పాలు డైరీ ఫామ్ సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్ బేకరీ రెస్టారెంట్లు పెట్రోల్ బంక్లు వ్యవసాయ రంగం పెయింట్లు శానిటరీవేర్ గవర్నమెంట్లు ఎరువులు పురుగుల మందు ఫార్మా రీటైల్ సంగీత పరికరాల వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా ప్రభుత్వ సలహాదారులుగా ముఖ్యమైన వారికి నమ్మకస్తులుగా కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు అయితే వీరి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారములయందు స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే ఉన్నందున ఈ విషయముల ఎందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం ప్రేమ పరంగా చూసినట్లయితే వృషభ వారు సహనశీలు ఓర్పు కలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయము మంచి మనస్సు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడు లేక ప్రియురాలితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు వీరి ప్రేమ పట్ల స్థిరమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతనిస్తారు వారికి ఎటువంటి సమయంలోనైనా సహాయపడేందుకు సంసిద్ధంగా ఉంటారు అయితే వీరు ఏ స్థాయిలో వీరి భాగస్వామిని ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వివాహపరంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి వివాహానంతర జీవితం చాలా సంతోషంగా ఆనందంగా గడిచిపోతుంది వీరి జీవిత భాగస్వామితో అతి జాగ్రత్తగా ప్రేమ మనస్తత్వము కలిగి చక్కటి ప్రేమాభిమానాలను చూపించి వీరి భావాలను వారికి స్పష్టంగా తెలియజేస్తారు వీరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అదే సమయం వృషభ రాశి వారికి జీవిత భాగస్వామిగా వచ్చేవారు భార్య లేక భర్త వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వుట చాలా మంచిది వృషభ వారు ముఖ్యంగా ఏ విషయములందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇతరులకు మాట సహాయం చేసి విమర్శలకు గురి కాకుండా ఉండాలి అంటే నొప్పింపక తానొప్పక అన్నట్లు మీ మాట తీరు ఉండవలను మీ ఆలోచనలు ఎవరికైతే ఉపయోగపడతాయో వారికి నేరుగా మీ ఆలోచనలు తెలియజేసి వాటిని క్రియాశీలకంగా చేసుకున్న చాలా మంచిది మొండి పట్టుదలను విడువుట ఎంతైనా అవసరం అలాగే శ్రమపడాల్సిన సమయంలో మీరు శ్రమపడినట్లయితే జీవితంలో ఆనతి కాలంలోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆధ్యాత్మిక విషయములు సేవా కార్యక్రమాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి కనుక వీలైనంత వరకు పుణ్య కార్యక్రమాలను చేపట్టగలరు అనగా లేని వారికి మీకు తోచినంతలో అన్నదానము వస్త్రదానము వంటివి అలాగే శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల జీర్ణోద్ధరణ పనులు దేవాలయాలకు దూపదీప నైవేద్యాలను విరాళములు వంటివి దాన ధర్మాలు చేసిన పుణ్యఫల ప్రాప్తి సంప్రాప్తించును అలాగే మీ దగ్గరి వ్యక్తుల విషయమందు మీ రహస్యాల యందు గోప్యత పాటించి వారి వద్ద ముఖ్యమైన విషయాలయందు జాగ్రత్తలు వహించుట మంచిది మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకొనుట మంచిది బాల్యము నుంచి చక్కటి శారీరక దేహబలము ప్రాణశక్తి ఉండుటచే మంచి ఆరోగ్యం ఉంటుంది అయితే మధ్య వయస్సు వచ్చాక ఏదైనా ముఖ్యమైన పనుల ఎందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వల్ల వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశం కలదు అలాగే మంచి భోజన ప్రియులు కావటంచే ఉబకాయం ఊపిరితిత్తులు లంగ్ ఇన్ఫెక్షన్స్ శ్వాస సంబంధ సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కలదు కనుక మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం నివాసపరంగా చూసుకున్న దక్షిణ సింహద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది వృషభ రాశి వారందరికీ మీరు ఎలా జన్మించినా సరే జీవిత మధ్య భాగము నుంచి మీ జీవితం చాలా బాగుంటుందని గుర్తుంచుకోగలరు మీరు ఆరాధించవలసిన దైవము శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మ అనుగ్రహం కొరకు ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించుట వలన మీకున్న దారిద్ర్యము దోషములు నశించి శుభయోగ ఫలితములు సంప్రాప్తించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే మీకు శీఘ్రంగా ఐశ్వర్య అభివృద్ధి కలుగును వృషభ వారి అదృష్ట రంగు శ్వేతవర్ణము అనగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రత్నము నీలమణి నాలుగు క్యారెట్లతో బంగారంలో చేపించి చూపుడు వేలుకు ధరించవలను జన్మ నక్షత్రమును అనుసరించి రత్నాలను ఎంపిక చేసుకునుట ఎంతైనా మంచిది అదృష్టవారము శుక్రవారము శుక్రవారం నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదముగా విజయవంతముగును వృషభ వారికి చక్కగా నప్పే ఇతర రాశులు కర్కాటకం కన్య మకరము మీనము కావున వృషభ రాశి వృషభలగ్నంలో జన్మించిన వారు ఇప్పుడు చెప్పిన విషయాలను జాగ్రత్తగా గుర్తించుకొని మీ జన్మజాతకం రీత్యా చక్కగా అన్వయించుకొని మీ జీవితమున విజయపదాన ముందుకు సాగగలరు మీకంతా సదా మంచే జరగాలని ఆశిస్తూ శుభం సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్